In the given figure, DE parallel to AC and DF parallel to AE. Prove that DF by FE equal DE by EC అంటున్నాడు. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఒక పిక్చర్ని మనకి ఇచ్చాడు, ఒక ఫిగర్ ఇచ్చాడు. అయితే దీంట్లోని చూడండి, DE parallel to ఈ DE దేనికి ప్యారలల్గా ఉంది, ఏసీకి ప్యారలల్ ఉంది, అవునా? DE parallel to AC అన్నాడు. అదేవిధంగా చూడండి, DF దేనికి ప్యారలల్ ఉంది, ఏఏకి ప్యారలల్ ఉంది, అదే చెప్తున్నాడు. DE parallel to AC, DF parallel to AE. అయితే ఏం ప్రూవ్ చేయమంటున్నాడంటే చూడండి, BF బై FE, BF బై FE ఈక్వల్ టు BE బై EC అని ప్రూవ్ చేయమంటున్నాడు. BF బై FE ఈక్వల్ టు BE బై EC అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకేనా? BF బై FE ఈక్వల్ టు BC బై EC అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఇప్పుడు ట్రయాంగిల్ ABC తీసుకోండి. ట్రయాంగిల్ ABCలో DE దేనికి ప్యారలల్ ఉంది, AC. DE ప్యారలల్ టు AC ఇన్ ట్రయాంగిల్ ABC. ఓకేనా? అదేవిధంగా BE బై EC ఈక్వల్ టు BD బై DA. చూడండి, ఇన్ ట్రయాంగిల్ ABC, ఇన్ ట్రయాంగిల్ ABC ఏంటంటే చూడండి, BE ఫస్ట్ చూడండి, DE ప్యారలల్ టు దేనికి ప్యారలల్ ఉంది, AC. ఇన్ ట్రయాంగిల్ ABC DE దేనికి ప్యారలల్ ఉంది, DE ప్యారలల్ టు AC. అదేవిధంగా BE బై EC ఈక్వల్ టు BE బై ఈసీ, BE బై EC ఈక్వల్ టు సేమ్ ఎస్ DE బై BD బై DA. BD బై DA. ఓకేనా? ఇది ఫస్ట్ ఈక్వేషన్. అదేవిధంగా ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ABC తీసుకున్నాం కదా ట్రయాంగిల్, ఇప్పుడు BDE ట్రయాంగిల్ తీసుకోవాలి. BDE ట్రయాంగిల్ ఫస్ట్ ఏం చేసామంటే, ఈ ట్రయాంగిల్ని తీసుకున్నాం BA ABC. ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్ని తీసుకోవాలి. ఏ ట్రయాంగిల్? BDE. ఓకేనా? ఈ ట్రయాంగిల్ని తీసుకోవాలి, ఇది విడిచిపెట్టి. ఇన్ ట్రయాంగిల్ BDE. ఓకేనా? ఇన్ ట్రయాంగిల్ BDE BF బై FE ఈక్వల్ టు BF బై FE ఈక్వల్ టు ఈ ట్రయాంగిల్ తీసుకుంటే చూడండి, ఈ ట్రయాంగిల్ ఇట్లా చూసుకోండి, ఏముంది, BF బై FE ఈక్వల్ టు BD బై DA. అగైన్ BD బై DA. ఓకేనా? దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. ఫస్ట్ ఏం చేసామంటే, ఈ ట్రయాంగిల్ని తీసుకున్నాం, ట్రయాంగిల్ ABC తీసుకొని BE బై EC ఈక్వల్ టు BD బై DA అని రాసుకున్నాం. దట్ ఈస్ ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఏం చేసామంటే, ఈ ట్రయాంగిల్ని తీసుకున్నాం, ఈ ట్రయాంగిల్ దీన్ని తీసుకున్నాం ఇలాగా BDA. BDA తీసుకుంటే ఈ ట్రయాంగిల్ని BAE, ట్రయాంగిల్ BAEలోని మన ట్రయాంగిల్ తీసుకుంటే చూడండి, BF బై FE ఈక్వల్ టు BD బై AE అవుతుంది. BF బై FE ఈక్వల్ టు BD బై DA అవుతుంది. ఏ ట్రయాంగిల్? ట్రయాంగిల్ BAE, ట్రయాంగిల్ BAE. ఓకేనా? అయితే ఫ్రమ్ వన్ అండ్ టూ ఈ టూ ఈక్వేషన్స్, ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి మనకి, BE బై EC ఈక్వల్ టు BD బై DA. ఇది ఫస్ట్ ఈక్వేషన్ కదా.
బీఈ బై ఈసీ ఈక్వల్ టు బీడీ బై డిఏ ఫస్ట్ ఈక్వేషన్. అట్లనే సెకండ్ ఈక్వేషన్ ఏంటి వచ్చింది మనకి, బీఎఫ్ బై ఎఫ్ఈ ఈక్వల్ టు బీడీ బై డిఏ వచ్చింది. ఇది సెకండ్ ఈక్వేషన్. అయితే మనకి ఏమి ప్రూవ్ చేయమన్నాడంటే బీఎఫ్ బై ఎఫ్ఈ ఈక్వల్ టు బీఈ బై ఈసీ అని ప్రూవ్ చేయమన్నాడు. బీఎఫ్ బై ఈసీ ఈక్వల్ టు బీఎఫ్ బై, ఇది బీఎఫ్ బై ఈసీ ఈక్వల్ టు ఏమని ప్రూవ్ చేయమన్నాడు, బీడీ బై డిఏ అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా, ఇక్కడ చూడండి మన బీఈ బై ఈసీ ఎంత వచ్చింది, బీడీ బై డిఏ వచ్చింది. ఓకేనా, బీడీ బై డిఏ ఎంత వచ్చింది మనకి, బీఎఫ్ బై ఎఫ్ఈ వచ్చింది. ఓకేనా, బీఈ బై ఈసీ ఈక్వల్ టు డిబి బై డిఏ, కానీ డిబి బై డిఏ మనకి ఎంత, బీఎఫ్ బై ఎఫ్ఈ. కాబట్టి మనం ఈ ప్లేస్లో ఏమయ్యాలి, ఇది వేయాలి. అంటే బీఈ బై ఈసీ ఈక్వల్ టు బీడీ బై డిఏ కదా, బీడీ బై డిఏ ఎంత, బీఎఫ్ బై ఎఫ్ఈ, బీఎఫ్ బై ఎఫ్ఈ. ప్రూవ్ అయ్యిందా లేదా, బీఈ బై ఈసీ ఈక్వల్ టు బీఎఫ్ బై ఎఫ్ఈ ప్రూవ్ అయ్యింది కదా.